హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్స్లో ఏ టీమ్స్ ఫైనల్స్లో తలపడ్డాయి, అలాగే ఎవరు ఛాంపియన్స్గా నిలిచారు, దాంతోపాటు ఇప్పటి వరకు ఏ ఆటగాళ్ళు ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను ఒకసారి రివైండ్ చేసుకుందాం. సీజన్ 1. 2008 జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం మరియు షేన్ వాన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు ఫైనల్స్కు చేరాయి. అయితే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు చివరి బంతికి సింగిల్స్ సాధించి మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ మొదటి బంతితో మ్యాజిక్ చేసి 3 వికెట్లను పడగొట్టగా ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా అదరగొట్టి ఒక మెరుపు హాఫ్ సెంచరీని సాధించాడు. ఇక ఆల్రౌండ్ షోతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యూసఫ్ పఠాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్ 2. 2009 సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన ఈ సీజన్లో యాడమ్ గిల్క్రిస్ట్ నాయకత్వంలోని డెక్కన్ ఛార్జర్స్ మరియు అనిల్ కుంబ్లే నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అయితే ఎంతో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్ టీం సమిష్ట కృషితో రాణించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఓడిపోయినప్పటికీ ఆ టీం కెప్టెన్ అనిల్ కుంబ్లే అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులకు 4 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో తన 10వ బౌలింగ్ స్పెల్కు గాను కుంబ్లేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సీజన్ 3. 2010 జరిగిన ఈ ఎడిషన్లో లీగ్లోనే మోస్ట్ పాపులర్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు ఫైనల్స్కు చేరాయి. అయితే మొదటి సీజన్లో ఫైనల్ వరకు చేరి త్రుటిలో ఛాంపియన్స్గా నిలిచే అవకాశాన్ని కోల్పోయిన చెన్నై జట్టు ఈసారి మాత్రం తమ ఆధిపత్యం చూపించి మొట్టమొదటిసారి ట్రోఫీని గెలుచుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయగా ఆ టీం స్టార్ ఆటగాడు సురేష్ రైనా 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 57 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచిన రైనా తన జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్ 4. 2011 జరిగిన ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ టీం మరియు డానియల్ వెటోరీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో మొదటి నుండే తమ సత్తా చాటిన చెన్నై జట్టు వార్ను వన్ సైడ్ చేసి వరుసగా 2వసారి ట్రోఫీని గెలుచుకుని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఓపెనర్ అయిన మురళీ విజయ్ తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించి కేవలం 52 బంతుల్లో 95 పరుగులను సాధించాడు. దీంతో చెన్నై టీం ఈ మ్యాచ్లో భారీ స్కోర్ సాధించి చాలా సునాయాసంగా మ్యాచ్ను గెలిచింది. సీజన్ 5. 2012 జరిగిన ఈ సీజన్లో వరుసగా 3వసారి చెన్నై జట్టు ఫైనల్కు చేరగా సరికొత్త మార్పులతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ టీం మొట్టమొదటిసారి ఫైనల్కు చేరింది. ఇక ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై జట్టు మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. అయితే చేసింగ్లో కోల్కతా ఓపెనర్ మణివేందర్ బిస్లా అనూహ్యంగా విజృంభించి ఆడడంతో కేకేఆర్ టీం పెద్ద టార్గెట్ను సైతం సునాయాసంగా ఛేదించి ఛాంపియన్స్గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో కేవలం 48 బంతుల్లో 89 పరుగులను సాధించి కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించిన బిస్లాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్ 6. 2013 జరిగిన ఈ ఎడిషన్లో చెన్నై జట్టు వరుసగా 4వసారి ఫైనల్కు చేరగా యంగ్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు 2వసారి ఫైనల్స్కు చేరింది. ఇక 2010 జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తమ ఓటమికి బదులు తీర్చుకున్న ముంబై జట్టు ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించి మొట్టమొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడారు. ఇక ఈ మ్యాచ్లో తన టీం పేకల్లోత కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం 32 బంతుల్లో 60 పరుగులను సాధించి ఒక సెన్సేషనల్ నాక్ ఆడిన కిరణ్ పోలార్డ్ ముంబై జట్టు ఛాంపియన్స్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్ 7. 2014 జరిగిన ఈ ఐపీఎల్ సీజన్లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్కతా టీం 2వసారి ఫైనల్కు చేరగా జార్జ్ బెయిలీ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మొట్టమొదటిసారి ఫైనల్కు చేరింది. అయితే ఎంతో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం వృద్ధిమన్ సహా సూపర్ సెంచరీతో భారీ స్కోర్ను సాధించింది. కానీ చేజింగ్లో తమ బ్యాటింగ్ పవర్ చూపించిన కోల్కతా టీం పంజాబ్ సెట్ చేసిన భారీ టార్గెట్ను సైతం అవలేలగా ఛేదించి 2వసారి కప్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో కోల్కతా వన్ డౌన్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే కేవలం 50 బంతుల్లో 94 పరుగులను సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. సీజన్ 8. 2015 జరిగిన ఈ సీజన్లో ఏకంగా 3వసారి చెన్నై మరియు ముంబై జట్లు ఐపీఎల్ ఫైనల్లో తలపడ్డాయి. అయితే ఈసారి కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు చాలా సునాయాసంగా మ్యాచ్ను గెలిచి 2వసారి ఛాంపియన్స్గా అవతరించారు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు మొదట బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి భారీ స్కోర్ను సాధించగా ఆ తర్వాత బౌలింగ్లో కూడా అదరగొట్టి ఘన విజయాన్ని సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హిట్మెన్ రోహిత్ శర్మ తన టీంకు అద్భుతమైన ఆరంభం ఇచ్చి ముంబై టీం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్ 9 2016 సంవత్సరంలో జరిగిన ఈ ఎడిషన్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మరియు డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. అయితే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు టీం భారీ లక్ష్యాన్ని సైతం ఈజీగా అందుకునే దిశగా సాగినప్పటికీ చివరికి డెత్ ఓవర్స్లో చతికిలపడి మొట్టమొదటిసారి కప్పు గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఆల్రౌండర్ బెన్ కటింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్ 10 2017 సంవత్సరంలో జరిగిన ఈ సీజన్లో ముంబై జట్టు 4వ సారి ఫైనల్కు చేరగా స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ టీం మొట్టమొదటిసారి ఫైనల్కు చేరింది. ఇక నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్లో ముంబై జట్టు స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడుకుని కేవలం ఒక్క పరుగు తేడాతో పూణే జట్టుపై విజయం సాధించింది. అలాగే ఈ విజయం ద్వారా ముంబై జట్టు ఏకంగా 3వ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా వీరోచిత బ్యాటింగ్ చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్ 11 2018 సంవత్సరంలో జరిగిన ఈ ఐపీఎల్ ఎడిషన్లో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా సునాయాసంగా ఫైనల్కు చేరుకోగా కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు 2వ సారి ఫైనల్కు చేరింది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ విజృంభించి బ్యాటింగ్ చేయడంతో భారీ లక్ష్యాన్ని సైతం చాలా అవలేలగా ఛేదించిన చెన్నై 3వ సారి ఛాంపియన్స్గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో కేవలం 57 బంతుల్లో 117 పరుగులను సాధించి వార్ వన్ సైడ్ చేసిన షేన్ వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సీజన్ 12 గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో చెన్నై మరియు ముంబై జట్లు ఏకంగా 4వ సారి ఫైనల్లో తలపడ్డాయి. ఇక ఈసారి కూడా సమిష్టి క్రిస్తో రాణించిన ముంబై జట్టు వరుసగా 3వ సారి చెన్నైను ఫైనల్లో ఓడించి రికార్డ్ స్థాయిలో 4వ సారి ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తన మోకాలి గాయాన్ని సైతం లెక్క చేయకుండా చివరి వరకు పోరాడిన షేన్ వాట్సన్ చివరిలో రన్అవుట్ కావడంతో చెన్నై జట్టు ఈ మ్యాచ్ను కేవలం ఒక్క పరుగు తేడాతో కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై బౌలర్ బూమ్బూమ్ బూమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులకు 2 కీలక వికెట్లను పడగొట్టి ముంబై విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇప్పుడు మీరేం చేస్తారంటే రాబోయే 13వ సీజన్లో ఏ జట్లు ఫైనల్కు చేరతాయి, అలాగే ఏ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.